గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు 6వ తరగతి. 6వ తరగతిలో 3వ పాఠం. 3వ పాఠంలో మనం పద్యాలు ఇది వరకు కొన్ని చెప్పుకున్నాము. తర్వాత ఈరోజు 3 పద్యాలు వివరిస్తాను. చూడండి, నేటి హోంవర్క్ కూడా పద్యం రాసి భావం రాయాలి. చూడండి అమ్మ, ఇక్కడ వానదేవుని గురించి ప్రార్థించడం జరుగుతున్నది. వాన పేదవాళ్ళకి ఎంత ఇబ్బందిగా కలుగుతున్నది అని చెప్పడం జరుగుతున్నది అనమాట వానదేవుని. అయితే కవిగారు ఏమని వర్ణిస్తుంటారో చూడండి. ఉన్నత సౌధ గోపురపు టుయ్యాల మంచంబులందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మునిగియుండు సంపన్నుల మీదికి జనగ వాటము కామిని వానదేవుడా చిన్నని జొప్ప కప్పు గుడిసెల్వడి కూలంగా దాడి చేతువా. ఎంత మంచిగున్నదమ్మా పద్యం చూడండి. ఉన్నత అంటే బాగా ఎత్తైన మేడలు. ఎత్తైన మేడలలో ఎవరుంటారు? బాగా ధనవంతులే ఉంటారు కదమ్మా. మామూలుగా బీదవాళ్ళు, పేదవాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు మామూలుగా ఎక్కడ ఉంటారమ్మా? గుడిసెలలో వేసుకొని లేకపోతే పెంకుటిండ్లలో జీవనం సాగిస్తూ ఉంటారు. అక్కడ నివాసం ఉంటారు అనమాట. అయితే ఈ బాగా వర్షం పడ్డప్పుడు పెద్ద పెద్ద బంగ్లాల మీద ఎంత పెద్ద వర్షం పడ్డా వాళ్ళకేమీ కాదు. మంచిగా ఇష్టమున్నది వండుకొని, ఇష్టమున్న వేడివేడిగా చేసుకొని తిని హాయిగా మంచిగా ఉయ్యాలు ఉక్కుంటూ పట్టు పరుపుల మీద మంచి మంచాల మీద వాళ్ళు నిద్రపోతారు గుర్రు పెట్టుకుంటూ అని అనమాట. చూడండి ఇక్కడ ఎంత మంచిగా కవి వర్ణించడం జరిగిందో. ఉన్నత సౌధ గోపురపు బాగా ఎత్తైన మేడల్లో టుయ్యాల మంచములందు ఉయ్యాలందు మంచాలల్లా తిన్నగా కన్నులు మూసి హాయిగా మంచిగా తిని కన్నులు మూసుకొని గుర్రుమని గాఢ సుప్తిని మునిగియుండు. చాలామంది మంచిగా అక్కడ ఏం చేస్తారు, పిల్లలైనా పెద్దలైనా మంచిగా వేడివేడిగా చేసుకొని వర్షం పడేటప్పుడు ఇంకా లేని లేని కోరికలు అన్నట్టు మంచి మంచిగా వేడివేడి పదార్థాలు చేయించుకొని తిని మంచిగా హాయిగా నిద్రిస్తుంటారు. మరి గుర్రుమని గాఢ సుసుప్తిని మునిగి ఉండ సంపన్నుల మీదికి జనగా అట్లాంటి వాళ్ళ మీదికి నువ్వు పోలేక చిన్నగా జొన్న చొప్పలతోని గుడిసెలు కట్టుకున్న వాటి మీద నువ్వు దాడి చేస్తున్నావా వానదేవుడా అని చెప్పడం జరిగింది. చూడండి, వాటం కామిని అక్కడ వాళ్ళ మీదికి పోవడం నీకు ఇష్టం లేక అంత పైకి పోతే వర్షం ఎంత పెద్ద వర్షం పడ్డా కానీ వాళ్ళకి ఏమీ కాదనమాట. వాటము కామిని వానదేవుడా చిన్నని చొప్ప కప్పు. చూడండి, జొన్న కప్పులు వేసుకొని గుడిసెలు వేసుకుంటారు వడి కూలగా దాడి చేతువా. ఆ జొన్న కప్పులు వేసుకున్న గుడిసెలు గాలికి వానకు రెబ్బరెబ్బలాడి కింద పడిపోతాయి. వాళ్ళ మీదకు నువ్వు దాడి చేస్తున్నావా వానదేవుడా అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకొకసారి నేను పద్యం చదువుతాను. ఉన్నత సౌధ గోపురపు టుయ్యాల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మునిగియుండ సంపన్నుల మీదికి బాగా ధనవంతులైన వారికి మంచిగా ఎత్తైన మేడలల్లో ఉయ్యాలలు మంచాల మీద మంచిగా తిని హాయిగా గుర్రు కొట్టుకుంటున్న వాళ్ళ మీదకి నువ్వు వాళ్ళ మీదకి దాడి చెయ్యక నువ్వు కేవలము అక్కడ వానదేవుడా చిన్నని చొప్ప కప్పు గుడిసెలు వడి కూలంగా దాడి చేతువా. ఆ చిన్న జొన్న చొప్పలతోని కట్టుకున్న గుడిసెల మీదకి నువ్వు దాడి చేస్తున్నావా, వాళ్ళ మీద నీ ప్రతాపం చూపిస్తున్నావా వానదేవుడా అని చెప్పడం జరిగిందనమాట. ఇంకొకటి, వడలకు వాడిపోయే వడిపయ్యర యూపుకు పట్టువీడి ఈ గుడిసెల కప్పులొప్పడలే గుంజలు పాదుల నువ్వులాడిరన్ గడగడలాడుచున్నాయని కారు మొగుళ్లను గాంచినంత నీ ఉడిసెడు పేద కాపురం పుల్లల నింపకు వానదేవుడా. చూడండి అమ్మ, ఇక్కడ కూడా ఎంత బాగా చెప్పడం జరిగింది కవి. ఇది కూడా చుక్క పద్యం, మంచిగా నేర్చుకోవాలి. వడలకు ఎండలకు, మొన్నటిదాకా ఎండాకాలం ఉండే, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. వడలకు వాడిపోయి ఎండలకు వాడిపోయి వడిపయ్యర ఊపునకు పట్టువీడి ఈ గుడిసెల కప్పులు ఒప్పడవలే. చూడండి, ఎండలకు ఎండిపోయాయి తాటి ఆకులు జొన్న చొప్పులు పెట్టుకొని వాళ్ళు గుడిసెలు కట్టించుకుంటారు. అవి ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వర్షానికి అవి వాటి ఏమంటారు గుంజలు ఉగులాడుతున్నాయి. పెద్ద పెద్ద వానలకు పెద్ద పెద్ద గాలికి ఉగులాడుతున్నాయి, ఊగిపోతున్నాయి బలం లేకుండా. గడగడలాడుచున్నాయి, అవి భయపడుతూ ఉన్నాయి కారు మొగుళ్లను కాంచినంతనే. ఒక్కసారి కారు మొగుళ్ళు అంటే ఏందమ్మా? మొగుళ్ళు అంటే మబ్బులు, కారు అంటే నల్లని మొగులు. నల్లని మొగులు ఎప్పుడైతుంది బాగా వర్షం వచ్చే ముందు అది సూచన మనకు. అబ్బా, ఆకాశం నీలం అయిపోయింది, చాలా కారికిపోయిన మొగుళ్ళు, ఇక వర్షం పడుతుందని మనకు సంకేతం అనమాట. వాటిని చూసి ఆ గుడిసెలు భయపడుతూ ఉన్నాయట. చూడండి, గడగడలాడుచున్నాయని కారు మొగులను కాంచినంత నీ ఉడిసెడు పేద కాపురం, అంటే పేదవాళ్ళ కాపురం మీద
పల్లొనరింపుకు వానదేవుడా, నువ్వు నీ ప్రతాపం అంతా పేదవాడి యొక్క గుడిసెల మీద ఈ పేదవాళ్ళ మీదనేనా నీ వానదేవుడా నీదంతా అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కారు మొగుళ్ళకు కాంచినంత నీ ఉడిసెడు పేద కాపురం పుల్లనరింపు వల్ల సంసారాలను పాడు చేయకు వానదేవుడా అని చెప్పడం జరిగింది. చూడండమ్మా, మామూలుగా గుడిసెలలో ఉన్న వాళ్ళకు ఇక్కడ నుంచి ఏమవుతుందో తెలియదు, అది రాత్రి సమయంలో వర్షం పడితే ఇంకా బాధనే వాళ్లకు. గపగప చొచ్చి వచ్చు చలిగాలికి కప్పులు లేని దీపములు రెపరెపలాడిపోయే, చిలరేగిన చీకట్లో శరీరములు రిపులకు నచ్చ చెప్పిన దరిద్రులు నిద్రలుపోయినారు. నీవిప్పుడే సవారీ చేసి ఎలగింపకు వారిని వారదేవుడా. ఇంతమంచి ఉందమ్మ పద్యము. గపగప నువ్వు వేగం వేగ పటపటపట అని వర్షం పడుకుంటూ నువ్వు వస్తే ఆ చలిగాలికి కప్పులు, కప్పులు అంటే ఏంటివి, గుడిసె పైన ఉన్న కప్పులు ఆకులతో వేసుకున్నారు వాళ్ళు. అవి ఏమైపోతున్నాయి, పెద్ద పెద్ద గాలికి కప్పులు లేచిపోతుంటుంటే గాలి అంతా గుడిసెలకు ప్రవేశిస్తే దీపములు రెపరెపలాడిపోయే వాళ్ళు. చిన్న బుడ్డి దీపం పెట్టుకుంటారు అందులో, బుడ్డి దీపం అని. చూడండి అమ్మ, అప్పట్లో ఇప్పుడు కూడా గుడిసెలలో కొంతమంది బుడ్డి దీపం పెట్టుకుంటారు, గమనించండి. గపగప వచ్చి చలిగాలికి కప్పులు లేని దీపములు రెపరెపలాడిపోయాను, ఉన్న చిన్నపాటి దీపం కూడా నీ గాలికి నీ వర్షానికి ఏమైపోయింది, రెపరెపలాడి దీపం వెళ్ళిపోయింది. మరి దీపం అప్పుడు చిలరేగిన చీకటిలో, దీపం లేకపోతే ఇంకా ఏం కనబడుతుంది వాళ్ళకి, ఏమీ కనబడదు. శరీరములు వాళ్ళ శరీరములు రిపులకు అంటే ఏందమ్మా, ఇక్కడ శత్రువులకు అప్పచెప్తారు. ఇంకా అక్కడ శత్రువులు ఎవరు ఉంటారు గుడిసెలలో, దోమలు ఉంటాయి, నల్లులు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళు నిద్రలు పోతున్నారు పాపం. చీకటిలో శరీరములు రిపులకు నప్ప చెప్పిన దరిద్రులు, దరిద్రులు అంటే పేదవాళ్ళమ్మ, గమనించండి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, దరిద్రులు నిద్రలు పోయినారు పాపం. కరెంటు లేదు వాళ్ళకు, ఉన్న బుడ్డి దీపం గాలికి వానకు పోయింది, మొత్తం చీకటిమయమైపోయింది వాళ్ళ గుడిసంతా నీ వాన రాకతో. మరి వాళ్ళు వాళ్ళ శరీరాలని ఎవరికి అప్పచెప్పారు, దోమలకు, చీమలకు. బాగా వర్షం వస్తే ఇండ్లకు ఏమొస్తాయమ్మా, కప్పలు, ఇంకా తేళ్ళు, పాములు, వాటికి వాళ్ళు అప్పచెప్పి నిద్రలు పోయారు. నీవిప్పుడే సవారీ చేసి, నువ్వు ఇప్పుడే సవారీ అంటే వాళ్ళ మీదకి దాడి చేస్తున్నావు కదా నువ్వు, ఎలగింపకు వారిని వానదేవుడా, వాళ్ళని బాధ పెట్టకయ్యా పేదవాళ్ళను ఓ వానదేవుడా ఓ వర్షమా అని కవి యొక్క ఆవేదన అన్నమాట. అయితే పిల్లలు నేటి హోంవర్క్ పద్యం రాసి భావం రాయండి, చుక్కగల పద్యం నేర్చుకోండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.